32 సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 16 inches, హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 inches. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకోండి, అన్ఫోల్డ్. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాము, నెక్స్ట్ ఒక 1/2 inch గ్యాప్లో ఇంకొక స్ట్రైట్ లైన్ తీసుకుంటాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 inches కదా, అందులో 1/2 వచ్చేసి 4 inches, 4 inches దగ్గర మార్క్ చేసుకుంటాము. అండ్ 2.5 inches అనేది ఖర్చు తీసుకుంటాము. మీకు 2 inches కూడా ఖర్చు తీసుకోవచ్చు అంటే ప్రాబ్లం ఉండదు. అండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 16 inches కదా, 16 inches దగ్గర మార్క్ చేసుకుంటున్నాము. అండ్ ఇంకొక 1/2 inch అనేది ఖర్చు తీసుకుంటాము. ఇక్కడ నుంచి 2.5 inches డౌన్ తీసుకుంటాము. ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. 32 inches 2 inches యాడ్ చేసి బై 5 చేస్తే మనకి 6.8 inches వస్తుంది. ఆల్మోస్ట్ ఇది 6.35 inches, ఇది 6.35 inches దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ 2.5 inches ఖర్చు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాము. ఇక్కడ నుంచి 2 inches మార్క్ చేస్తాము. ఈ 2 points జాయిన్ చేస్తాము. ఈ లెంత్ మెజర్ చేసి దానికి మిడ్ పాయింట్ తీసుకుంటామండి. 7.5 inches వచ్చింది. దీనికి మిడ్ పాయింట్ వచ్చేసి మనం 3.7 inches. మళ్ళీ ఈ రెండింటికి కూడా మనం మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 1/2 inch డౌన్ తీసుకుంటాము. ఇక్కడ నుంచి 1 inch కాదండి, అది 3/4 inch మార్క్ చేసుకుంటాము. అది కాదండి. అండ్ ఈ 3 points జాయిన్ చేస్తాం. ఇటువంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి 3 points జాయిన్ చేస్తాము. ఇది జస్ట్ చిన్న కర్వ్ షేప్ డౌన్ తీసుకొచ్చి ఇక్కడ కలుపుతామండి. అండ్ ఇక్కడ స్లాంట్గా లైన్ తీసుకుంటాము. అండ్ ఈ 2 points కడుపునందుకు మనకి మిడిల్లోని ఒక మెజర్మెంట్ కావాలి. నేను 10 inches హ్యాండ్ కటింగ్ ఒక మెజర్మెంట్ తీసుకున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 inches కదా, ఇక్కడ 10 inches మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 inches, సో 5 inches ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇది 2.5 inches ఖర్చు మార్క్ చేశాను. ఈ 10 inches హ్యాండ్ యొక్క లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కింద ఉంది. అండ్ ఈ 3 points జాయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది 16 inches ఒక హ్యాండ్ కటింగ్, 32 సైజ్ బ్లౌజ్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. అండ్ ఇది ఆర్మ్ హోల్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది 7.5 inches వచ్చింది. ఇది ఈ ఫ్రంట్ కర్వ్ షేప్ ఇచ్చాం కదా, అది కూడా కట్ చేసుకుంటాము. ఫైనల్గా మనకి 16 inches హ్యాండ్ కటింగ్ ఇట్లా వచ్చిందండి, 32 సైజ్ బ్లౌజ్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.